టీడీపీ జనసేన లిస్టు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, అలాగే జనసేనకి ఇచ్చే అసెంబ్లీ స్థానాలు ఎక్కడ, పార్లమెంట్ లో సీట్లు ఎన్ని, అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కాసేపట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక గోదావరి జిల్లాలపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఇరువురు నేతలు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ జనసేన లిస్టు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, అలాగే జనసేనకి ఇచ్చే అసెంబ్లీ స్థానాలు ఎక్కడ, పార్లమెంట్ సీట్లు ఎన్ని, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక మరి కాసేపట్లో కూడా ఇరువురు నేతలు భేటీ కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మైపీ బ్యూరో చీఫ్ మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, మనీష, మరి కాసేపట్లో గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. వీరిద్దరూ కూడా ఈరోజు పొత్తులకు సంబంధించిన అంశాలతో పాటుగా సీట్లు సర్దుబాటుకు సంబంధించిన అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక దఫాలుగా అంతర్గతంగా వారిద్దరూ కూడా మాట్లాడుకుని దాదాపుగా కూడా క్లారిటీకి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఫైనల్గా ఇద్దరు ఒకసారి కూర్చున్న తర్వాత జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది, ఏ ఏ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనే అంశంపై దాదాపుగా కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ తన ఇంటికాడి నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్కి దాదాపుగా 12 గంటలకు చేరుకుంటారని సమాచారం ఉంది. 12 గంటలకు 12:30 కల్లా కూడా ఆయన ఉండవల్లి అతిథి గృహానికి చేరుకున్న తర్వాత 1 గంట సమయంలో పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి బయలుదేరి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మొదలవుతుంది. భేటీ మొదలైన తర్వాత ఇప్పటివరకు చర్చించుకున్నటువంటి అంశాలన్నింటిపై కూడా ఒక మరొకసారి మాట్లాడుకుని ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీకి సంబంధించి ఎవరెవరు ఎన్ని ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంతో పాటుగా పార్లమెంటుకు సంబంధించి జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంతో పాటుగా భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో కలుస్తుందా కలవదా అనే అంశంపై కూడా దాదాపుగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కనుక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొత్తులలో ఏ స్థానాలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి వారిద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఏదైతే కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ కొన్ని స్థానాలు కోరుకునే అవకాశం కనిపించింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అంటే జనసేనకు ఫేవర్గా ఉండటంతో పాటుగా అక్కడ ముఖ్య నేతలు జనసేన పార్టీకి సంబంధించి అన్ని విధాలా పోటీ చేయటానికి అర్హులైనటువంటి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో కొంచెం దృష్టి పెట్టారు. వాటిని గట్టిగా కూడా కోరుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కూడా జనసేనకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మరొక వైపు ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు, అదేవిధంగా కూడా రాయలసీమకు సంబంధించి కొద్దిపాటి స్థానాలు కూడా పవన్ కళ్యాణ్ కోరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క స్థానం లేదా 2 స్థానాలు అలా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఉత్తరాంధ్రతో పాటుగా గోదావరి జిల్లాలో కోస్తాంధ్ర జిల్లాలు అంటే కృష్ణా గుంటూరు జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా అంటే పశ్చిమ గోదావరి, అదేవిధంగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎక్కువ స్థానాలు అంటే జనసేనకు బలంగా ఉన్నటువంటి స్థానాలు పవన్ కళ్యాణ్ కోరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే రాజోలు స్థానం ఉందో 2019లో కూడా అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచారు కనుక ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూడా తీసుకుంటారని చెప్పి సమాచారం ఉంది. ఆ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నారు. రిజర్వ్ నియోజకవర్గం కనుక ఆ స్థానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆ స్థానాన్ని ప్రకటించి ఉన్నారు.
దాంతోపాటుగా రాజానగరం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజానగరం స్థానం కూడా మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కనుక ఖచ్చితంగా కూడా రాజోలు, రాజానగరం రెండు స్థానాలు కూడా జనసేన అభ్యర్థులు నిలబడే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ రెండు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని. ఆ రకంగా చూస్తే కనుక ఇప్పటివరకు కూడా రాజానగరానికి సంబంధించి చూస్తే కనుక బత్తులు బలరామకృష్ణ ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాదాపుగా రెండేళ్లకు పైగా కూడా నియోజకవర్గంలో జనసేన పార్టీ విస్తృత కార్యక్రమాలు విస్తృతంగా చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ అధికార పార్టీలో ఉండాలని చెప్పేసి తెలుగుదేశం జనసేన కూటమి అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున హోమాలు కూడా చేశారు. కనుక దాదాపుగా కూడా రాజానగర్ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నారు. కనుక ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా కూడా ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాజోలకు సంబంధించి చూస్తే కనుక 2019లో రాపాక వరప్రసాద్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత కాలక్రమంలో ఆయన జనసేన పార్టీ సానుభూతిపరుడిగా మారిన నేపథ్యంలో అక్కడ మరొక ఇద్దరు అభ్యర్థులు బలంగా కూడా పోటీ పడుతున్నారు. ఎవరైతే రాజేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నారో, రాజేశ్వరరావు అనే వ్యక్తి బలంగా పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా కూడా అన్ని ఆచితూచి రాజోల నియోజకవర్గంలో కూడా ఎవరైతే బలమైన అభ్యర్థి ఉన్నారో, ఎవరైతే గెలవడానికి అవకాశాలని అనేక సర్వేలు అనేక నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఆ అభ్యర్థినే గెలిపించే గెలుపు బాటలో ఉండే అభ్యర్థికి మ్యాండేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా కూడా రేపు మన రిపబ్లిక్ డే రోజున రాజానగరం రాజోలు మేము పోటీ చేస్తామని చెప్పారు. కనుక ఆ రెండు స్థానాల గురించి మనం చెప్పడం జరిగింది మనీష. అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే కనుక రా కదలిరా కార్యక్రమంలో భాగంగా మండపేట, అరకు ఆ రెండు స్థానాలను కూడా చంద్రబాబు ప్రకటించున్నారు. కనుక ఆ రెండు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మండపేటకు సంబంధించి చూస్తే కనుక అక్కడ లీలాకృష్ణ, జోగులు లీలాకృష్ణ జోగేశ్వరరావు, సారీ జోగేశ్వరరావు అనే వ్యక్తి అక్కడ టీడీపీ క్యాండిడేట్గా ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కనుక అతను పేరు బలంగా వినిపిస్తుంది. అతనికి మళ్ళీ తిరిగి బీఫామ్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కూడా అరకు ఎస్టీ ట్రైబల్ నియోజకవర్గం అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ను కూడా ప్రకటించింది. కనుక వారిద్దరూ పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నాలుగు స్థానాల్లో చెరుకో రెండు స్థానాలు ప్రకటించున్నారు. కనుక తెలుగుదేశం పార్టీ అరకు మండపేటతో పాటుగా మరికొన్ని స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి రాజోలు, రాజానగరం అభ్యర్థులతో పాటుగా మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏ నియోజకవర్గం, విజయనగరానికి సంబంధించి ఎవరు అక్కడ ఏ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది, విశాఖపట్నంలో ఎన్ని స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది, అదేవిధంగా కూడా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు ఏ స్థానాల నుంచి పోటీ చేయాలి, కృష్ణా జిల్లాకు సంబంధించి ఏ స్థానం నుంచి పోటీ చేయాలి, తెనాల నుంచి ఏ స్థానం, సారీ గుంటూరు జిల్లా నుంచి ఏ స్థానాలు పోటీ చేయాలని, దాని మీద ఎన్నిటి మీద దాదాపుగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు చేసి అక్కడ అభ్యర్థులతో మాట్లాడి అక్కడ అభ్యర్థులతో చర్చించి ఒక అవగాహనకు వచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ దాదాపుగా కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కూడా తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా అధికారికంగా రాలా, అధికారంగా వచ్చినాయి రెండే రెండు స్థానాలు, ఒకటి రాజానగరం, రెండు రాజోలు. ఆ రెండు జనసేన పోటీ చేస్తాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మండపేట, అరకు ఆ రెండు స్థానాలకి తెలుగుదేశం పార్టీ పోటీ చెబుతుంది. అంటే అధికారికంగా ఈ నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ప్రకటించబడింది, మిగిలిన ఎక్కడా కూడా యొక్క నియోజకవర్గం ప్రకటించలేదు. కానీ సహజంగా కూడా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారని అలా కొన్ని ఊహాగానాల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు బట్టి రకరకాల చర్చ జరుగుతుంది. మొత్తం మీద మరి కాసేపట్లో అంటే దాదాపుగా కూడా 12:30 మధ్యలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ మొదలు కానుంది. భేటీ మొదలైన తర్వాత ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, ఎట్లాంటి చర్చ జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు కూడా బ్రేకింగ్ చేసి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాం మనీష. మురళి, ఇప్పటికీ కూడా ఈ రోజు భేటీ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ తర్వాత కూడా ఇప్పుడు ఈ రోజు అయితే వల్లభనేని బాలసౌరి కూడా జనసేనలో చేరబోతున్నారు. అంటే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ తర్వాత కూడా అంటే మరిన్ని వలసలు టీడీపీకి జనసేనలోకి రాబోతున్నాయి అనుకోవచ్చా మనం? అంటే ఖచ్చితంగా కూడా వలసలకు సంబంధించి అంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రకటించారు, మేము గేట్లు తీస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అని. సరే, ఆయన రాజకీయ ప్రసంగం చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పుల వల్ల కొంత అసంతృప్తులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. అయితే వారు పార్టీ మారాలన్నా, ఇంకొక పార్టీలోకి రావాలన్నా ఈ పార్టీ నుంచి క్లియర్ కట్గా కూడా హామీ లభించాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వలస నాయకులను ప్రోత్సహించే విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ పార్టీ అగ్రనేతలు ఇద్దరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కనుక గడిచిన 4.5 సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, తెలుగుదేశం పార్టీ క్యాడరు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్భాల్లో పల్నాడు లాంటి ఏరియాలో తెలుగుదేశం నాయకుల్ని హత్య చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ కానీ కింద ఉన్నటువంటి జన సైనికుడి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి సైతం వైజాగ్లో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎంత తీవ్రమైనటువంటి పరాభవాలు జరిగినవి అందరికీ తెలుసు. అదేవిధంగా ఒక టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో లేనటువంటి ఒక బాధాకరమైన విషయం, ఆయన జైలు జీవితం గడపవలసిన పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పార్టీ మారాలని వస్తే కనుక చాలా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది